వెంకటేశ్వర స్వామిని తిట్టే మంత్రులు ఉన్నారంటే ఏమన్నారండి? వెంకటేశ్వర స్వామిని ఎవరైనా అపవాదు ఒక మాట అంటారా? అలాంటిది వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినప్పుడు సాంప్రదాయాలు పాటించాలి. ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క దేవుడికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ వారసత్వంగా వచ్చే సాంప్రదాయాలు మీరు పాటించాలి ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే మీరు పోవద్దండి. కానీ ఆ సాంప్రదాయాలు పాటించలేదు అంటే మాకు అధికారం ఉంది, మా ఇష్ట ప్రకారం చేస్తాం, ఎవడు చెప్తే మేము వింటామని ఆంబోతుల వారికి మీరు మాట్లాడితే ఏమనాలి మిమ్మల్ని? దానికి బండ మాటలు అంటే ఎవడమ్మ మొగుడు కట్టాడని ఆ టెంపుల్ని ఎవరు కట్టారండి? చరిత్ర కట్టింది, వెంకటేశ్వర స్వామి కట్టించాడు. అది వారసత్వంగా భారతదేశానికి, హిందువులకి ఒక వారసత్వ సంపద. ఎవరైనా సరే ప్రపంచంలో జెరూసలం క్రిస్టియన్స్కి ఎట్లయితే ముఖ్యమో, ఏదైతే మక్కా ఏ విధంగా అయితే ముస్లిమ్స్కి ముఖ్యమో, హిందువులకి పవిత్రమైన దివ్యక్షేత్రం వెంకటేశ్వర దేవాలయం, వెంకటేశ్వర స్వామి. అలాంటి దేవుణ్ణి పట్టుకొని ఇష్ట ప్రకారం మాట్లాడేవి ఏంటండి?